సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విజయవాడ నీట మునిగింది. ఎక్కడ చూసినా నీరు, ప్రజల కంట కన్నీరే కనబడుతోంది. చరిత్రలో చూడని విధంగా నగరాన్ని వరద ముంచెత్తింది. కాలనీలు నీటిలో తేలియాడుతున్నాయి. 3 రోజుల నుంచి జలదిగ్బంధంలోనే విజయవాడ వాసులు చిక్కుకున్నారు. విజయవాడను చుట్టుముట్టిన వరద దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నదులుగా మారాయి. సహాయ సహకారాల సైతం పడవలపైనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడుములోతు నీరు ఉండడంతో ఎవరూ బయటకు రావడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజామున ఉదయం 4:19 వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఆయన పర్యటించారు. తొలుత విజయవాడ సింగ్నగర్, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, మూలపాడులో పర్యటించారు చంద్రబాబు. తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ కృష్ణలంకలో పర్యటించారు. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ వరద 11 లక్షల క్యూసెక్లకు చేరుకోవడంతో అక్కడి ప్రజలను ధైర్యంగా ఉండాలని చెబుతూ అధికారులను అప్రమత్తం చేశారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. బాధితులకు ఆహారం, పాలు, నీరు, స్నాక్స్ సరఫరా చేశారు. మళ్లీ కాసేపటి తర్వాత సోమవారం ఉదయం కూడా చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయడమే కాదు, ఆయన స్వయంగా ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. సింగ్నగర్లో చంద్రబాబు పర్యటించి బాధితులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఆహారం, నీరు అందిస్తున్నారు. సమయం కొంచెం ముందు వెనక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఏకంగా సీఎం నిద్ర లేకుండా పర్యటించడంతో అధికారులు సైతం సహాయక చర్యల్లో అలసత్వం వహించకుండా నిమగ్నమయ్యారు. బాధితులకు సాయం అందిస్తూనే ఉన్నారు.